హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం అయితే ఒక ఇంట్రెస్టింగ్ ట్రిక్ అనేది తీసుకొచ్చాను సో ఫ్రెండ్స్ ఈ ట్రిక్ ఏంటంటే ఫ్రెండ్స్ నార్మల్గా మనం మన మొబైల్ యొక్క బ్రౌజర్లో చాలా రకాల సీక్రెట్ వీడియోస్ చూడడం కొరకైతే చాలా రకాల వెబ్సైట్స్ అనేది ఓపెన్ చేస్తూ ఉంటాం సో అవి ఓపెన్ చేశాక అందులో సీక్రెట్ వీడియోస్ కావచ్చు అలాగే ఫొటోస్ కావచ్చు ఇవన్నీ చూస్తూ ఉంటాం అయితే కొన్నిసార్లు మన మొబైల్ అనేది వేరే వాళ్ళు తీసుకున్నప్పుడు మన యొక్క హిస్టరీ ఓపెన్ చేసి మనం ఇంత ముందుకు ఏం వీడియోస్ చూసామో అలాగే ఇంత ముందుకు ఎలాంటి ఫోటోస్ చూసామో ఇవన్నీ అయితే తెలుసుకుంటూ ఉంటారు కానీ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పే ఈ ట్రిక్ ని యూజ్ చేయడం వల్ల మీరు మీ మొబైల్లో ఎలాంటి సీక్రెట్ వెబ్సైట్స్ ఓపెన్ చేసినా గానీ వేరే వాళ్ళకు అసలు తెలియదు ఫ్రెండ్స్ అలాగే మీరు ఓపెన్ చేసే ప్రతి ఒక్క వెబ్సైట్ అనేది చాలా స్పీడ్ గా ఓపెన్ అవుతుంది అలాగే అందులో ఉన్న వీడియోస్ కూడా చాలా స్పీడ్ గా ప్లే కావడం అయితే జరుగుతుంది సో దీని ద్వారా అయితే మీరు మీ యొక్క మొబైల్ బ్రౌజర్ లో ఏం సెట్ అనేది ఎదుటి వాళ్ళకు తెలియకుండా చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ అది ఎలాగనేది ఇప్పుడు నేను మీకు స్టెప్ బై స్టెప్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ దీని కొరకు అయితే ముందు మీరు మీ మొబైల్లో ఈ నో బ్రౌజర్ అనే అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది సో దీనికి సంబంధించిన లింక్ ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ లో ఇచ్చాను అక్కడ మీరు మీ మొబైల్ ఇన్స్టాల్ చేసుకోండి అప్లికేషన్ మీరు ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేయగానే మీకు చాలా స్పీడ్ గా ఈ అప్లికేషన్ ఓపెన్ కావడం జరుగుతుంది అలాగే ఇందులో మీరు ఎలాంటి వెబ్సైట్ ఓపెన్ చేసినా కానీ చాలా స్పీడ్ గా ఓపెన్ కావడం జరుగుతుంది సో ఇక్కడ మీరు చూడొచ్చు నేను అయితే ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ చేశాను సో ఈ వెబ్సైట్ అనేది నాకు చాలా స్పీడ్గా ఓపెన్ అయింది తర్వాత ఎవరైనా మన మొబైల్ తీసుకొని బ్రౌజింగ్ హిస్టరీ ఓపెన్ చేసి చూసినా కానీ వాళ్ళకు ఎలాంటి హిస్టరీ అనేది కనిపించడం జరగదు సో మనం ఎలాంటి వెబ్సైట్స్ ఓపెన్ చేసినా కానీ ఎలాంటి వీడియోస్ చూసినా కానీ ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మీరు ఈ యొక్క బ్రౌజర్ని యూజ్ చేసి అయితే మీరు మీకు సంబంధించిన సీక్రెట్ వీడియోస్ కావచ్చు అలాగే సీక్రెట్ వెబ్సైట్స్ కావచ్చు ఏవైనా సరే ఓపెన్ చేసి చూడవచ్చు ఫ్రెండ్స్ ఫైనల్గా ఈ వీడియో అనేది మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి